ఏరియా గురించి నేను ఒక కథ విన్నాను. కొండ మీదున్న దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది నీరు తాకితే ప్రళయం వస్తుందని. నిజమా? అవును. మరి ఏ నది తాకకుండానే ప్రళయం వచ్చేసింది? ఎప్పుడొచ్చింది? ఆడది తలుపు చాటున నిలబడి మాట్లాడడం మీ తెలుగు ఇంటి సాంప్రదాయం. దాన్ని దాటి ఆడది కొంగు దోపుకొని రోడ్డు మీదకి రావడం ప్రళయం కాదా? హాలెంపిక్తారన్న బొంగులోది. ఆడది ప్రకృతి లాంటిది సార్, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వడిలో పిల్లల్ని జోకొట్టే ఆడది ఇలా ఉద్యమాల్లో జై కొడితే ప్రళయం కాక మరేంటి? మహిళా సభ్యులు అన్నారు, ఎక్కడండి? అదిగోండమ్మా అక్కడున్నారు. మీరే కదా టీవీల ముందు ప్రభుత్వం మీద అరిచింది, అందరి అవయవాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మగాళ్ళు రైతులు కదే, ఎప్పుడూ వర్షం కురిసినప్పుడు, ఏ తుఫాను వరదలో వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు, మిగతా టైం అంతా పొలాల్లో గడుపుతారు. మరి ఎప్పుడో ఒకసారి మీ మీద చెయ్యేస్తే ఏం నలుగుతారు? అందుకేనేమో మీ మగాళ్ళు ముసలోళ్ళైనా మీరు ఈ వయసులో కూడా పిట్టలాడుతున్నారు. చర్చలకని పిలిస్తే వచ్చాం, మర్యాదగా మాట్లాడండి. మర్యాద? ఓ, మర్యాద కావాలి కదూ? ఏంటి మీరు చేసేది? మర్యాద అడిగావు కదే, మేము 3 రాజధానులు అంటాం, 30 అంటాం. మా ప్రభుత్వ తీర్మానాలకి ఊనాలే కానీ ఉద్యమాలు చెయ్యకూడదు. ఎంత అరిచినా ఉద్యమం ఆగదు. ఏంటమ్మా మీరంతా ఇక్కడ? పోలీసులు వచ్చి ఏదో మాట్లాడాలని అమ్మగారితో పాటు మన వాళ్ళని తీసుకొచ్చారయ్యా. అరే బెయిల్ కోసం అని నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి ఎవరు రాలేదమ్మా. పోలీసులే తీసుకొచ్చారయ్యా. హలో, ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇంట్లో కుక్క పిల్ల పోయిన పోలీసులే కారణం అంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, నా స్టాఫ్ ఇక్కడే ఉంది, మీ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు. మరెవరు వచ్చి తీసుకెళ్ళి ఉంటారు? దీనికి మర్యాద సరిపోలేదన్నా. అయితే ఇంకొంచెం పెంచుదాం. ప్యాంటు తీనా? మరి తీనా? ఆ రోజు ఏమన్నా రాళ్లను సైతం కొట్టి పడేస్తాం, రైతులం. తొక్కేం కాదు, పట్టుకోండి రా. మన వాళ్ళు స్టేషన్ లో లేరంట, వచ్చిన వాళ్ళు అసలు పోలీసులే కాదంట. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు ఏమైనట్టు? గుర్తుందా? ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నా ఎంజాయ్ నా ఇష్టం, నీ సొమ్మెతో పోయినట్టు ఏడుస్తావేంటి? సొమ్మేం కాదు, పోలీసులు వచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చి దించుతారులే. వాళ్ళని అసలు స్టేషన్ కే తీసుకెళ్లలేదంట, అసలు వాళ్ళు పోలీసులే కాదంట. ఏ సోదాపు, మీ వాళ్ళని ఎవరు ఏం చేయర్లే. ఇందాక నుంచి ఓ ఇదైపోతున్నావు. తీసుకెళ్లిన వాళ్ళలో మీ అమ్మగారు కూడా ఉన్నారు. அம்மா! ఇవి డమ్మీ బుల్లెట్స్, వీళ్ళు డమ్మీ పోలీసులు. ఇంతటితో ఉద్యమం ఆపకపోతే పోలీసు వాళ్ళు డమ్మీగానే ఉంటారు, కానీ బుల్లెట్స్ మాత్రం ఒరిజినల్ అవుతాయి. ఇప్పటి నుంచి ఈ ఉద్యమం ఆపేయాలి. వినకుంటే ఈసారి నా మర్యాదని పీక్ స్టేజ్లో చూస్తారు. లంచం ఉండలారా. అమ్మను అలా చూడలేకపోయావా? వాళ్ళు వివస్త్రని చేసింది నీ తల్లిని కాదు, మన రాజధానిని. అమ్మెప్పుడూ ఉన్నతంగా ఉండాలి, అలా ఉంచడం బిడ్డలుగా మన బాధ్యత. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి బిడ్డలు ముందుండాలి. ఆ అమ్మ కోసం ఈ అమ్మ చెప్పేది విను. ఇక నుంచి నీ పిలుపైన అరుపైన అమ్మ అని కాదు, అమరావతి. ఏంటయ్యా ఈ అన్యాయం? మగాళ్ళని లోపలేసి చావు కొడుతున్నారు, ఆడవాళ్ళు బట్టలు లాగేస్తున్నారు. భూములనే కాదు, మానాభిమానాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయ్యా, జనం భవిష్యత్తు కోసం మీరు భూములు పొందారయ్యా. మన బతుకులెట్టయినా కూడా కనీసం ఒక్కడు కూడా ముందుకు రాడయ్యా. ఊరూరు నుంచి మట్టి తెచ్చిన చేతులు ఏమయ్యాయ్యా? ఒక్క చెయ్యి వాదార్చడానికి రాలేదు. పుణ్య నదులు తెచ్చిన పవిత్ర జలాలు ఏమయ్యాయ్యా? పవిత్ర మనుషులు ఎక్కడయ్యా? మన ఉద్యమానికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదయ్యా. మన బతుకులు పోతాయని తెలిసి కూడా భూములు ఇచ్చాం కదయ్యా. అయ్యా, ఆ ముఖ్యమంత్రి మన పరాయాలను చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంట పడితే కడిగి పారాస్తామయ్యా. ఒక్క కాకరిస్తే 100 కాకులు వస్తాయి. మరి ఇన్ని వేల మంది అరిస్తే ఒక్కళ్ళు రావడం లేదేందయ్యా?